Pavitra Ramzan Masam Sandarbanga, Upavasa Munde, Muslim Sodarlaku Iftar Vindu Karikramani Erpatu Chesaru, Ganesh Diagnostic X-ray Yajamanyam. Ganesh Diagnostic X-ray MD Venkatichina Iftar Vindulo, Dadapu Veyyamandi Palgonnaru. Ee Karikramaniki Mukhya Atithiga Gunduru Turpu MLA Mohammed Mustafa Palgoni, Upavasa Diksha Viraminchi, Vinduku Vachina Variki Aharanni Vaddincharu. Ee Sandarbhanga MLA Mustafa Matladaru. రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా మరి భోజనాలు పెడుతూ ఉంటారు. దీనికి సంబంధించి ఏంటంటే రంజాన్ మాసంలో పేదవాడికి ఏ విధంగా ఆ పేదవాడు ఏ విధంగా జీవిస్తాడనేది ఆ ఉన్నవాళ్ళకి అర్థమవుతా ఉంటుంది. అందుకే రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేయటం, మరి పేదవాళ్ళకి సహాయం చేయటం, మరి ఒక పొద్దు ఉండటం వలన ఏ విధంగా మన ఆకలిస్తే ఏ విధంగా బాధ ఉంటుందో ఆ పేదవాడి బాధ అనేది ఆ ఉన్నవాళ్ళకి తెలుస్తామంట. అందుకే రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఎంత కోట్ల కోట్లు ఉన్నవాళ్ళు కూడా మరి రోజా పాటిస్తుంటారు, ఉపవాసం పాటిస్తుంటారు. దీనికి సంబంధించి దాన ధర్మాల్లో కూడా ప్రతి ఒక్క దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే 100,000 రూపాయలు సంపాదిస్తే 2,500 రూపాయలు తీసి పక్కన పెట్టేసేసి అది దానం చేయాలనేది ఉంది. ప్రతి వ్యక్తి మనిషి మీద కూడా 60 రూపాయలు తీసి ఆ పేదవాడు దానం చేయాల్సి ఉంటుంది. అంటే ఈ మాసంలో ఎంత పుణ్యం చేసుకున్నాం అంత పుణ్యం లభిస్తూ ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా మరి కులాలకు మతాలకు అతీతంగా మరి ఈ రోజు ఇక్కడ హాస్పిటల్ సంబంధించి మన వెంకట మరి ఈ అందరికి ఒక కనీసం ఒక 1,000 మందికి బోధనలు పెట్టి అంటే అంటే ప్రతి ఒక్కరు ఏ కులం కాదు ఏ మతం కాదు ప్రతి ఒక్కరు దాన ధర్మాలు కానివ్వండి బోధనలు కానీ ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా ఉండి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు మత అతీతంగా ప్రతి ఒక్కరు జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఇంట్లో కూడా మరి మంచి జరగాలని చెప్పేసి అలాగే ఈ రోజు గణేష్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎక్స్రే అనమాట ఈయన కనీసం ఒక 1,000 మంది బోధన పెట్టారు. రేపు ఇంకోళ్ళు రకరకాలుగా అంటే కులం లేదు మతం లేదు అందరూ మనం అందరూ ఒకటే అని ఆ విధంగా జీవించే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా అనమాట.